మిత్రులారా ఈ రోజున మన సమయానికి ఉన్న అవసరం భారతదేశపు వ్యవసాయం కొత్త విధానాలను స్వంతం చేసుకొని ఆధునిక విధానంలో రైతులపై ఉన్న భారం తగ్గి దేశంలో వ్యవసాయాన్ని సాంకేతిక ఆధారంగా రసాయన రహితంగా మార్చడానికి ఈ బడ్జెట్లో పెద్ద ఎత్తున చర్యలు చేపట్టాం గత బడ్జెట్లో కిసాన్ రైలు కిసాన్ ఉడాన్ సౌకర్యాన్ని మేము నిర్ధారించాం ఇప్పుడు కిసాన్ డ్రోన్ రైతులకు కొత్త తోడుగా మారబోతోంది దానికోసం ఎఫ్ఓబి ద్వారా రైతులకు వారి పొలంలోనే అద్దె లేకుండా డ్రోన్ ఇతర యంత్రాలు కూడా లభించేలా చేస్తాం డ్రోన్ టెక్నాలజీ వల్ల రైతులకు మద్దతు ఎలాగూ లభిస్తుంది ఉత్పాదనను సరైన సమయంలో కళ్ళ దీనికి సంబంధించిన స్టార్టప్లకు నిధుల విషయమై నాబార్డు ద్వారా ఒక ప్రత్యేకమైన ఫండ్ మద్దతు కూడా ఇవ్వబడుతుంది మిత్రులారా వ్యవసాయాన్ని సాంకేతికం చేయడంతో పాటు దేశ వ్యవసాయాన్ని సహజ సిద్ధం చేసేందుకు కూడా ఇదివరకు లేని దృష్టిని కేంద్రీకరించాం రెండింటిపైన దృష్టిని ఉంచాం ఆధునికంగా సాంకేతికతతో తక్కువ ఖర్చుతో పాటు మన భూమాత వనరులు తగ్గి నిరుపయోగం కాకుండా ఉండేందుకు రసాయనాలకు అతీతమైన వ్యవసాయం సహజ సిద్ధమైన వ్యవసాయం కావాలి మిత్రులారా దీనివల్ల రైతుల పొలాల్లో ఇన్వెస్ట్మెంట్ ఖర్చులు ఉంటాయి దీనికి పెద్ద మద్దతు కావాలి వ్యవసాయానికి ఇది గొప్ప లాభకారి అవుతుంది దాంతోపాటు రోగాల నుంచి ముక్తినివ్వడానికి అతిపెద్ద పథకం సిద్ధమవుతుంది దీనివల్ల అత్యధిక లాభం చేకూరేది మన సన్నకారు రైతులకే దేశంలో చాలా చోట్ల జీరో బడ్జెట్ సహజ ప్రాకృతిక వ్యవసాయం పనులు సాగుతున్నాయి నేను ఎప్పుడు రైతుల గురించి మాట్లాడినా సన్నకారు రైతులకే నా ప్రాధాన్యత అనేది చూడండి మన దగ్గర ఎనభై నుంచి ఎనభై ఐదు శాతం మంది సన్నకారు రైతులే ఉన్నారు ఒక్కసారి మన సన్నకారు రైతులు బలవంతులైతే దేశంలో గ్రామీణ జీవితం మారిపోతుంది అందుకే దీనికి మేము ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం మనం ఎలాంటి మాటలు విన్నాం గరీబీ హఠావో గురించి విన్నాం కానీ జరిగిందేంటి అది తప్పని నేను అన్ను ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పడేది ఎకనామిక్ కారిడార్ ఏర్పడేది మేము కూడా దేశంలో రెండు డిఫెన్స్ కారిడార్లు ఏర్పాటు చేశాం కానీ ఇప్పుడు దేశంలో మొదటిసారి మరో కారిడార్ని ఏర్పాటు చేస్తున్నాం అది సహజ వ్యవసాయ కారిడార్ సహజ వ్యవసాయ కారిడార్ ఏర్పాటు దిశగా వెళుతున్నాం సహజ లేదా సేంద్రియ వ్యవసాయం కారిడార్ దాదాపు రెండు వేల ఐదు వందల కిలోమీటర్ల పొడవు మరియు పది కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది మొదటి దశలో ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ బీహార్ జార్ఖండ్ పశ్చిమ బెంగాల్లో గంగానది ఒడ్డున రెండు వైపులా ఐదు కిలోమీటర్ల వెడల్పుతో సహజ వ్యవసాయ కారిడార్ తయారవుతుంది పూర్తి ప్రయత్నంతో వాటి పంటలకు మంచి విలువ లభిస్తుంది వ్యవసాయ జీవనంలో మార్పు తెచ్చేందుకు ఈ కారిడార్ ఒక సెంటర్గా మారి పూర్తి భారతదేశపు రైతులందరికీ ప్రేరణగా నిలుస్తుంది ఈ కారిడార్ ఈ వల్ల గంగా స్వచ్ఛత ప్రాజెక్టు నడుస్తోంది దానివల్ల గొప్ప మద్దతు లభిస్తుంది పొలాల్లో రసాయనాలు వాడినప్పుడు వర్షం వల్ల రసాయనాలు నీటిలో కరిగి నదుల్లో చేరతాయి ఐదారు కిలోమీటర్లు సహజ ప్రాంతాలుగా రసాయనాలు లేని ప్రాంతాలుగా మారి సేంద్రియ ఉత్పాదనలు పెరుగుతాయి రసాయనాలు తగ్గితే అవి గంగా నదిలో చేరడమూ తగ్గుతుంది గంగ కూడా శుభ్రపడుతుంది గంగపై ఖర్చు చేసే డబ్బు రైతులకు పనికొస్తుంది సేంద్రియ ఉత్పాదనల ధర మార్కెట్లో చాలా పెరిగింది ఇది ప్రపంచంలోనే ఖరీదైంది భారతదేశం ప్రపంచ విపణిలోకి గొప్ప శక్తితో వెళ్ళే దారి సేంద్రియ వ్యవసాయం మిత్రులారా ప్రభుత్వం ద్వారా మిల్లెట్లకు ప్రోత్సాహం లభిస్తోంది మనం మరో కూడా మన సన్నకారు రైతులు వారిలో చాలామంది లేదా మన ఆదివాసీ రైతు సోదర సోదరి మండలు మన గ్రామాల్లోని దళిత సన్నకారు రైతులకు మిగతా సౌలభ్యాలు లేనందువల్ల మిల్లెట్స్ పంట తప్ప మరో దారి లేదు దళిత ఆదివాసీ రైతులు ఆగ్రో ఫారెస్ట్రీ లేదా ప్రైవేట్ ఫారెస్ట్రీ సొంతం చేసుకోవాలంటే వారికి ప్రత్యేక సదుపాయాలను ఏర్పాటు చేశాం